పెద్దపల్లి జిల్లాలోని మున్సిపాలిటీ కార్యాలయం ముందు జనసమితి ఆధ్వర్యంలో ప్రశాంత లక్ష్మీ భారతి మరియు కార్యకర్తల అధ్యక్షతన కేసీఆర్ డౌన్ డౌన్ అని, చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు వచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారని, వాడవాడలా మురికి మయం చేస్తున్నారని చెప్పారు. రోడ్డు మొత్తం చెడిపోయి గుంతలు పడినాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పనులు స్టార్ట్ చేయాలని, లేని పక్షంలో జనసమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని నినాదాలు చేశారు. మీరు మాకు ఓటు వేయండి, 2000 ఇస్తాం అంటే డబ్బులకు బేరం చేస్తాం అంటే డబ్బుకు మీ ఓటు అమ్ముకో అని చెప్పి దొరుకుతాడు. ఏంటంటే విద్యావంతులు కూడా